हेलो वेलकम टू माय शो निजम विद नरेश राय। सो ई नूतन संवत्सरं संदर्भंगा फर्स्ट टाइम मा स्टूडियो की ओक ब्यूटीफुल गॉर्जियस लेडीनी तीसुकोच्चेसिना अंड लास्ट इयर इदे टाइम लो कूडा तनु इंटरव्यू चेयडं जरिगिंदी। अंटे ప్రతి సంవత్సరం అంటే ఒక మొదటి సెలబ్రిటీని చేస్తే కలిసి వస్తుంది అంటారు కదా, సీరియస్లీ లాస్ట్ టైం ఇదే టైంలో ఆ సెలబ్రిటీతో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదే టైంలో నేను ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు బాగా కలిసి వచ్చింది. అదే సెంటిమెంట్తో మళ్ళీ ఇదే కొత్త సంవత్సరంలో కొత్త అంటే పాత సెలబ్రిటీ అయినా కొత్తగా ఇంటర్వ్యూ చేయబోతున్న సెలబ్రిటీ షీస్ నన్ అదర్ దెన్ గీతాంజలి గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఇలా చెప్తుంటే. సబ్స్క్రైబర్స్ పెరిగారని చెప్పి అండ్ కలిసి వచ్చిందంటే ఐ ఫీల్ హ్యాపీ కదా, వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ వెల్కమ్ టు మై షో. నిజంగా ఈ కొత్త సంవత్సరం మా మళ్ళీ మా స్టూడియోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది మళ్ళీ మీతోటే అంటే లాంచ్ అవ్వడం అంటే ఈ సంవత్సరం. అవును, సో ఇట్స్ ప్లెజర్. Seriously. Even it's my pleasure too. And ప్రతిసారి మీరు ఇంటర్వ్యూ పాపం పిలుస్తున్నప్పుడు ఆ డేట్ కి కాకపోయినా కరెక్ట్ గా నెక్స్ట్ మీట్ అయినా మనం అనుకున్నట్టే అవుతుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. యా, సో ఈ కుందనపు బొమ్మ మరి ఏంటి? చాలా రోజుల నుంచి స్క్రీన్ మీద కనిపించట్లేదు. అంటే ఏంటి అంటే ఈ కొత్త సంవత్సరంలో మరి ఏమైనా సైన్ చేశారా? ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేసి అవి ఆగిపోయి ఉన్నాయా? అసలు ఏంటి ఒక్కసారి అంటే నాకు మళ్ళీ అంటే ఆల్రెడీ మీ జర్నీ అంతా తెలుసు, సో కొత్తగా నేను గీతాంజలి నుంచి ఇంకేం వినాలి? అంటే పాత ప్రాజెక్ట్స్ అయితే ఏమీ ఆగలేదు, ఇప్పుడు ప్రెసెంట్ కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. లైక్ ఒక తమిళ్ మూవీ అండ్ రెండు తెలుగు మూవీస్ కొత్త టీంతో మొత్తం అంతా. తమిళ్లో అయితే స్నేహ వాళ్ళ హస్బెండ్తో అని ప్లాన్ చేస్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాం. 2020లో అసలు నిజంగా గీతాంజలి ఏం చేసింది? అది మీ పర్సనల్గా కానివ్వండి, ఇండస్ట్రీ జర్నీ కానివ్వండి, సో 2020లో జరిగిన విషయాలు ఏంటి? 2020 అందరితో పాటు నాకు కూడా చాలా బ్యాడే, బట్ దేవుడి దయ వల్ల హెల్త్ వైజ్గా కానీ ఏదైనా కానీ అంత ఎఫెక్ట్ అయితే అందరు చాలామంది ఫేస్ చేసినట్టు నేనైతే చేయలేదు. ఐఎమ్ హ్యాపీ, దేవుడు ఇచ్చిన దాంట్లో ఐఎమ్ హ్యాపీ. అండ్ 2020 నాకు ఎండింగ్కి వచ్చేసరికి చాలా మంచిగా టర్న్ అయింది. నాకైతే అందరికీ కొంచెం సాడ్ అయ్యి ఉండొచ్చు కానీ నాకైతే చాలా మంచిగా ఒక 2020 అయిపోతున్న ఇంకా 4-5 మంత్స్ నుంచి అయితే నాకు గుడ్ లక్ చాలా ఫాలో అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నాకైతే మరీ అంత బ్యాడ్ లక్ అయితే ఏం జరగలేదు, బట్ ఇలా లాక్డౌన్ పర్పస్ ఇవంతా ఇంట్లో ఉండడం, వర్క్ లేకపోవడము కొన్ని రోజులు అయితే కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో అంటే ఆ లాక్డౌన్ ఎఫెక్ట్ మీ మీద కూడా ఏమైనా పడిందా? ఆబ్వియస్లీ పడింది. అంటే మనం కంటిన్యూస్గా షూట్స్ చేసుకుంటా బిజీ లైఫ్లో ఉండే ఒకేసారి ఆగిపోయి అందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేసినట్టు అయిపోయింది. అలా ఇంట్లోనే ఉండాలి, ఆ ఫ్యామిలీతోనే ఉండాలి, బట్ మంచి టైం ఫ్యామిలీతోని మన ఎవ్వరికి దొరకని టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి లాక్డౌన్ టైంలో అయితే మంచి దొరికింది. ఆ విషయం వరకు ఓకే, కానీ మిగిలిన కొన్ని విషయాల వల్ల ఫైనాన్షియల్గా కానీ ఏదైనా వర్క్స్ విషయంలో కానీ కొంచెం తగ్గింది అన్నమాట. కంప్లీట్ అంటే మీ ఇండస్ట్రీ హోల్ జర్నీలో సో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక 5 సంఘటనలు, అది 2000 అంటే ఇప్పుడు ఇది 2000 ఆల్రెడీ ఈరోజు 3rd, సో మరి ఈ 3 రోజుల్లో ఏం జరిగింది? 20లో ఏం గుర్తుంది? 20కి ముందు 19, 18, 17, సో ఈ 5 ఇయర్స్లో ఒక్కొక్క మెమరీ నాతో పంచుకోండి. 5 ఇయర్స్లో ఒక్కొక్క మెమరీ అంటే అది సినిమా వైజ్గా కావచ్చు, మీ పర్సనల్గా అయినా యూ కెన్ షేర్. 2021లో అయితే 3 డేస్ ఫ్రమ్ 17 వి విల్ స్టార్ట్. ఓకే, 17లో అంటే నార్మల్ చాలా క్యాజువల్, అంత ఫ్యామిలీ వైజ్గా కానీ పర్సనల్ థింగ్స్ అంతా రొటీన్ అయిపోయింది. 18 కూడా ఓకే, కొన్ని లైక్ అప్స్ అండ్ డౌన్స్ చూశాను, ఓకే అనిపించింది. 19 ఓకే గుడ్, నాకు అంతా కలిసి వచ్చింది 19లో, లైక్ ఫ్యామిలీ వైజ్ గా గానీ కెరియర్ వైజ్ గా గానీ. సో ఈ 19లో మీరు చేసిన మూవీస్ ఏంటి? 19లో అంటే నాకు కొబ్బరిమట్ట ఇవన్నీ రిలీజ్ అయ్యి ఆ హడావిడిలో ఉండే కదా, నాకు మంచి పేరు వచ్చింది. నా పర్సనల్ గా ఆడియన్స్ దగ్గర నుంచి కానీ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ దగ్గర మంచి ఓకే, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, కామెడీ విగ్ జోనర్ లో చేశాను అన్న ఫీల్ నాకు మంచి హ్యాపీనెస్ వచ్చింది. అలాగే
2020 కి కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను, స్టార్ట్ అవ్వాల్సింది ఆగిపోయింది. అదంతా చాలా వర్స్ట్ వర్స్ట్ అంటే వర్స్ట్. ఇంకా చెప్పాను కదా ఫైనాన్షియల్గా కానీ మూవీస్ పరంగా కానీ అన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. బట్ 2020 లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా, నేను కొన్ని చెప్పుకోలేను కానీ పర్సనల్ థింగ్స్ చాలా లక్ నన్ను ఫాలో అయ్యింది. నేను కానీ మా పేరెంట్స్ కూడా చాలా బిలీవ్ చేస్తాం. అది అంటే మొత్తం దేవుడి మీద కొంచెం డివోషనల్గా కానీ ఇదంతా కూడా నాకు చాలా లక్ కలిసి వచ్చింది 4-5 మంత్స్ నుంచి. అలాగే 21 కూడా ఇంకా మంచిగా వెళ్ళాలని అనుకున్నాయి. 3 డేస్ వరకు అయితే చాలా ఫుల్ పాజిటివ్ వైబ్స్, అన్నీ చాలా హ్యాపీగా ఉన్నాను, పాజిటివ్, అంతా పాజిటివ్గానే జరుగుతుంది, ఇలాగే ఫార్వర్డ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ గీతాంజలి అంటే చూడడానికి మీరు ఇంత అంటే ముద్దుగా బొద్దుగా అంత క్యూట్గా ఉంటారు, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్ వల్ల అంటే మిమ్మల్ని తొక్కేస్తున్నారా లేదంటే ఇంకేదన్నా అంటే అనివార్య కారణాలు అంటే దానికి చెప్పుకోని కారణాలు కొన్ని ఉంటాయి ఇండస్ట్రీ, దానివల్ల అంటే మీకు అంటే ఆపర్చునిటీస్ తగ్గాయి అసలు ఏంటని? నాకైతే అలాంటి తొక్కేయడం, ఇలాంటి బ్యాక్ స్టాబింగ్ కానీ ఇలాంటివి ఏం కాలే నాకు ఇప్పటి వరకు అయితే. ఎవరు తొక్కేలేదు, లేకపోతే సమ్ రీజన్స్ ఏవైతే మీరు అంటున్నారో అలాంటి రీజన్స్ వల్ల నాకు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఏం లేవు, అలా నేను ప్రాబ్లమ్స్ కూడా ఏం ఫేస్ చేయలేదు. ఓకే వస్తున్నాయి నాకు నచ్చిన వచ్చే కొన్ని ప్రాజెక్ట్స్లో, వచ్చి పడిపోతున్న ప్రాజెక్ట్స్ అని చెప్పాను, వచ్చిన లిమిటెడ్ ప్రాజెక్ట్స్లో నాకు నచ్చేవి కొన్ని, అన్నీ నచ్చట్లేదు నాకు. అండ్ అన్నీ చేయాలని కూడా నాకు లేదు, చేసి డౌన్ అవ్వడం కానీ. ఇప్పుడు నేను 10 సినిమాలు ఒప్పుకొని 10 సినిమాలు చేస్తాను అనుకోండి, డబ్బుల గురించి జనాలకి అన్ని సినిమాలు రీచ్ కావు కదా, అందరికీ నేను నోటీస్ కాను ఆ 10 సినిమాల్లో. అదేదో ఆ 10 సినిమాల బదులు ఒక్క సినిమా నోటీస్ అయ్యేది నేను చేశానంటే నాకు హ్యాపీనెస్, అలాగే ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. ఒక బయటికి వెళ్తే ఆ ఇది అనేది ఉంటుంది నాకు అలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని. ఓకే అంటే కథ నచ్చక సినిమాలు వదిలేసారు ఏమన్నా కొన్ని? కథ అంటే యా రోల్స్ నా క్యారెక్టర్ నా ఇంపార్టెన్స్ లేనిది అంటే కొంచెం నాకు ఎక్స్పోజింగ్, బేసిక్గా ఎక్స్పోజ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఫ్రాక్స్ వరకు వేస్తా దట్ ఇస్ ఫైన్ కానీ మరి ఓవర్గా ఎక్స్పోజ్ చేయాలి మీరు, అలాంటి సీన్స్ ఉన్నా అలాంటి మూవీస్ ఉన్నా నేను చేయను. అలా చాలా వదిలేసుకున్నా, చాలా అంటే చాలా వదిలేసుకున్నా ఆ రీజన్స్ వల్ల. అండ్ అంటే లైక్ ఇప్పుడున్న స్టార్ హీరోస్ సమాంత కానివ్వండి, కాజల్ అగర్వాల్ కానివ్వండి, అనుష్క శెట్టి కానివ్వండి, సో అంటే వీళ్ళు చాలా అంటే క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ చాలా చేశారు. అంటే అది లేడీ ఓరియంటెడ్ కానివ్వండి, లైక్ మీరు అన్నట్టు బోల్డ్గా కానివ్వండి, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానివ్వండి, అంటే షార్ట్స్ స్కర్ట్స్, సో అంటే ప్రతి స్టార్ హీరోయిన్ కూడా అంటే వాళ్ళకి లిమిట్స్ లేకుండా హ్యాపీగా యాక్ట్ చేసేస్తూ ఉంటారు. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా ఆబ్వియస్లీ వాళ్ళకు స్టార్ హీరోల పక్కన అవకాశం అనేది కంపల్సరీ ఉంటుంది, కాబట్టి అక్కడ ఎంత బోల్డ్గా అయినా కూడా వాళ్ళు నటించడానికి ఇబ్బంది ఏం పడరు. సో అలాంటిది అంటే గీతాంజలి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడానికి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఒక యాక్టర్ అన్నప్పుడు అంటే అంటే ఒక పాయింట్ అంటే యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. అంటే జనరల్గా ఒక హీరోయిన్ అంటే తను ఎలాంటి క్యారెక్టర్స్ అయినా నేను చేయాలి అని ఒక అంటే థాట్తోనే ఇండస్ట్రీకి వస్తారు. అది బోల్డ్ కానివ్వండి, అది ఇంకా అక్కడ ఏంటి కంప్లీట్ హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, అది లేకుంటే ఇంకా బిచ్చప్ అంటే ఒక బిచ్చగెత్త క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే ఇంకేదన్నా డాన్ క్యారెక్టర్ కానివ్వండి. సో లైక్ ఇంతకుముందు అన్నట్టు చాలా బోల్డ్ ఓరియంటెడ్ కూడా ఈ మధ్య కాలంలో మనకు ఓటీటీలో కూడా చాలా వచ్చాయి. సో ఇవన్నీ అంటే చేయకుండా లిమిటేషన్స్ పెట్టుకోవడానికి అంటే రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్తో రాలేదండి, నేను యాక్సిడెంటల్గా వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో నాకు యాక్సిడెంటల్గా వచ్చాను కాబట్టి నాకు అన్నీ చేసేయాలి అన్న ఆతృత లేదు నాకు. అండ్ ఎక్స్పోజ్ చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా ఒప్పేసుకోవాలి, ఏ మూవీస్ చేయాలి ఆ మూవీస్ చేయాలని నాకు లేదు. సో ఓకే వచ్చాము, ఇది మన కెరియర్గా చూస్ చేసుకున్నాం కాబట్టి నా ఫ్యామిలీకి తగ్గట్టు, నాకు తగ్గట్టు, నా సర్కిల్కి తగ్గట్టు నేను నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారమే ఫాలో అయ్యి సినిమాలు చేయాలని నా ఇది. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, నాకు కొన్ని ఇది ఉంటాయి కదా, అంటే వాళ్ళకి లేదని కాదు, వాళ్ళకి వాళ్ళ ఓన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నా లెవెల్ రిస్ట్రిక్షన్స్ వేరుంటాయి. సో దాన్ని బట్టి నేను ఫాలో అయ్యి చేస్తూ ఉంటాను. అంతేనా లేకుంటే ఫ్యామిలీ రీజన్సా, లేదంటే ప్రీవియస్గా మీరు ఇంటర్వ్యూలో మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాను మీరు రివీల్ చేశారు, సో బాయ్ ఫ్రెండ్ లిమిటేషన్ అంటే ఆయన వల్ల అంతవరకే చేయను అని చెప్పాడా అసలు ఏంటి?
నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు నా సినిమాల విషయాల్లో దూరండి. బాయ్ ఫ్రెండ్ అంటే నా లైఫ్ వరకు, నా పర్సనల్ థింగ్ వరకు కానీ నేను ఎప్పుడు మ్యాట్స్ ఇన్వాల్వ్ చేయనియ్యను, ఇన్వాల్వ్ అవ్వరు, ఇన్వాల్వ్ కూడా కారు. సో నా వరకు నా చాయిస్ అది, వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళ ఇది కాదు కదా, నా కెరియర్ నా లైఫ్. నా పర్సనల్ విషయాలకు వచ్చేసరికి ఏదన్నా తను ఓకే ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ నా సినిమా విషయంలో ఇన్వాల్వ్ అవ్వరు. తననే కాదు, నా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, సో అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా కూడా అంటే మిమ్మల్ని ఎంచుకొని హీరోయిన్గా పెట్టుకొని సినిమా చేయాలి అనుకుంటే మీరు డైరెక్టర్స్ని ఏం అడుగుతారు? డైరెక్టర్స్కి కానివ్వండి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి. సో నేను గీతాంజలిని పెట్టుకొని సినిమా చేయాలంటే సో వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, అంటే ఎలాంటి క్యారెక్టర్స్? కనీసం ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా అంటే మిమ్మల్ని అంటే హోప్ పెట్టుకొని డైరెక్టర్స్ ఉంటారు కదా, తినైతే ఈ కథకు ఓకే, సో తిని సెట్ అవుతుందా లేదా మొత్తాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ రీచ్ అయిద్దాము. ఐ హోప్ యా లైక్ ఏమన్నా అంటే నాకు అలయన్స్ ఓనర్స్ అంటే ఇష్టం, అంటే కొంచెం ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీస్ నాకు, లైక్ రాజా రాణి కానీ ఒక గజరాజు మూవీ అయితే ఉంటాను అలాంటి ఓనర్, లవ్ స్టోరీస్ కానీ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీస్ కానీ అలాంటి మూవీస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ప్రొడ్యూసర్స్ని నాకు ఇది కావాలి అని ఏ రోజు అడిగింది లేదు, అలా లేదు. నేను వాళ్ళకి తగ్గట్టే నేను కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను, ఆ టైప్ ఆఫ్ గర్ల్ నేను. సో నాకు ఇలాంటి జోనర్ మూవీస్ ఎవరన్నా తీసుకొస్తే ఐ లవ్ టు డూ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హీరోస్ తీసుకోండి, ఈవెన్ అల్లు అర్జున, సాయిధరమ్ తేజ, లేకుండా రామ్ చరణ. సో వీళ్ళ పక్కన అంటే ఒక లీడ్ రోల్, అంటే ఒక అది సెకండ్ హీరోయిన్ అనుకోండి, మెయిన్ లీడ్ హీరోయిన్ అనుకోండి, సో వాళ్ళ పక్కన ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే ఈవెన్ ఆడ కొంచెం బోల్డ్గా చేయాల్సి ఉంటుంది, లిప్ లాక్ సీన్స్ ఉంటాయేమో, అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మీరు అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారా? అసలు ఏంటి, నేను ఫస్ట్ ఒప్పుకోను కదా, స్టార్ హీరో అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, ఎవరైనా మనిషే, నా రిస్ట్రిక్షన్ నాకున్నాయి, తింతో అయితే చేయగలను, స్టార్ విజిట్తో అయితే చేయలేను, అలా లేకపోతే తింతో చేయలేను, తనతో చేయగలను అనే ఉండదు, ఎక్కడైనా ఒకటే ఉంటది కదా. నా వరకు అయితే నేను చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సీన్స్ ఉంటే అది పెద్ద సినిమా కానీ, అది స్టార్ హీరో కానీ, నా ఫేవరెట్ హీరో కానీ నేను ఎవరితోనే చేయను. ఓకే, అండ్ ఇంకొకటి లైక్ ప్రీవియస్గా మీరు ఎఫ్ఐఆర్ సినిమా చేశారు, ఎఫ్ఐఆర్ లాంటి సినిమా వస్తే మళ్ళీ చేస్తారా? ఎఫ్ఐఆర్ లాంటి సినిమా చేస్తా, కాకపోతే సేమ్ జోనర్ నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. ఎఫ్ఐఆర్ లాంటిది అంటే బోల్డ్ అలాంటి అమ్మాయితో అయితే చేస్తా, అమ్మాయి ఎందుకంటే ప్రశాంతి షీ యూస్ టు బి మై వెరీ గుడ్ ఫ్రెండ్, నాకు ఆ క్లోజ్నెస్ అన్నది ఉంది. అండ్ తన అబ్బాయి కాదు కదా, మెయిన్గా సిగ్గుపడ్డాను కానీ లేకపోతే భయపడ్డాను కానీ బయట క్రౌడ్లో నాకు అలా ఏం లేదు. సో అలాంటి స్టోరీస్ కొంచెం బోల్డ్గా ఉన్న అమ్మాయితో ఉంటే ఐ ఫీల్ కంఫర్టబుల్, ఓకే, అది కూడా ఆడియన్స్కి రీచ్ అవుతుంది అంటే ఐ డేర్ టు డూ. సో ఆ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ కేవలం ప్రశాంతి లేడీ అయింది కాబట్టి, ప్రశాంతి నా ఫ్రెండ్ అయింది కాబట్టి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తను నాకు అప్పుడు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండే, తన గురించి ఒప్పుకున్న ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఓకే, తన గురించి ఒప్పుకున్న ప్రాజెక్ట్ అది. సో ఆ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా మీ మీద పడిందా, ఫ్యామిలీ నుంచి కానివ్వండి, మీ పర్సనల్? నా ఫ్యామిలీ ఎప్పుడు నేను ఏం చేస్తా ఎంకరేజ్ చేస్తుంది అని డిస్కరేజ్ చేసే టైప్ కాదు. సో అలాంటి బోల్డ్ మూవీ చేసినందుకు నాకు చాలా మంచి లైక్ అప్రిసియేషన్స్ వచ్చినాయి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, తప్ప ఎందుకు ఇలాంటి సినిమా చేసినావు అనేం లేదు. చాలా గుడ్ ట్రై చేసావు నువ్వు, మంచి లైక్ ఫస్ట్ తెలుగులో ఫస్ట్ కాన్సెప్ట్ కదా అలాగా లెస్బియన్ స్టోరీ అనేది, మంచి ఇదే వచ్చింది నాకైతే. ట్రైలర్ చూస్తే చాలా మంది ఏమో ఉంది అనుకుంటారు, సినిమా చూస్తే తెలుస్తుంది అసలు సినిమా ఏంటన్నది. నేను ట్రైలర్ చూసే సినిమా చూసిన సీరియస్లీ. మీరు కూడా అబ్బాయిల్లో ఒక అబ్బాయి కదా, అఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటది కదా సంథింగ్, అసలు సినిమా లేదా ఉందిరా చూడాలి చూడాలి, అఫ్ కోర్స్ అబ్బాయిలకు ఎవరికైనా ఉంటారు, అవును అవును, అమ్మాయిలకు ఉంటది ఉండదు సెకండరీ, బట్ అబ్బాయిలకు అయితే ఉంటది ఆ ఇంపాక్ట్, అంటే ట్రైలర్ చూసినప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో డెఫినెట్గా మళ్ళీ అలాంటి కథతో వస్తే మాత్రం చేస్తారు, అది అమ్మాయి అయితే చేస్తా. సో ఈసారి ప్రశాంతి ఉండదు, ప్రశాంతి లేకపోయినా కూడా ఒకవేళ ఓకే డిఫరెంట్ ట్రై అయితే నేను చేస్తాను. ఓకే, అబ్బాయితో మాత్రం చేయరు, అబ్బాయిలతో కొంచెం కష్టం. సో గీతాంజలితో ఏ సినిమా చేయాలన్నా కూడా దాన్ని హోమ్లీగా నీట్గా పద్ధతిగా ఉండే క్యారెక్టర్ అయితే చేస్తారు. సో బోల్డ్గా అయితే మీరు చేయరు, బోల్డ్గా చేయరు, చేయరు, సూపర్. అండ్ ఇంకోటి
ఇండస్ట్రీలో ఉన్న ఒక ఐదుగురు హీరోయిన్ల గురించి మీకు నచ్చిన ఒక ఐదుగురు హీరోయిన్ల గురించి మీ ఒపీనియన్ చెప్పండి. సో ద చాయిస్ ఇస్ యువర్స్. అందరూ గీతాంజలి పర్టికులర్ గా గీతాంజలి కాకుండానే నాకు అందరూ ఇచ్చిన అంత పర్టికులర్ గా ఇష్టమైన హీరోయిన్ బాలీవుడ్ ఎవరు, బాలీవుడ్ లో అసలు ఎవరు లేరు, తెలుగులో అయినా కొంతమంది ఉన్నారేమో కానీ నాకు అంత ఇష్టంగా పర్టికులర్ గా ఎవరు లేరు. హీరోస్ లో అయితే ఉన్నారు, హీరోస్ లైక్ హీరోస్ అంటే సూర్య గానీ ప్రభాస్ గారు గానీ. సూర్య నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారు యాక్టింగ్ పరంగా కాదు కానీ పర్సనల్ గా జ్యోతిక గారితో ఆ కపుల్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ కపుల్ కానీ వాళ్ళ కాంబినేషన్ కానీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అలా సూర్య గారు ఇష్టం, అలా ఆయన సినిమాలు కూడా కొంచెం కొంచెం అలా యాక్టింగ్ గురించి సూర్య మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సూర్య కూడా మీరు కూడా లైఫ్ లో ఉన్న అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా నా పేరు కూడా ఇలా ఉండాలని? ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఎవరైనా అలాంటి హస్బెండ్ వస్తే మంచిదే కదా. మన కెరియర్ లో మనకి హెల్ప్ చేసి మనతో పాటు స్టాండ్ తీసుకొని అన్నిట్లో ఎంకరేజ్ చేసే వాళ్ళే కావాలని అనుకుంటాం మనం. మరి ఇప్పుడు తను సేమ్ చేస్తారు, అలా ఏం లేదు చేస్తారు. స్టిల్ యూఆర్ కంటిన్యూయింగ్ యువర్ లవ్? యా యా. ఓకే, నెక్స్ట్ హీరో. నెక్స్ట్ హీరో అంటే ప్రభాస్ గారు. వై వై అంటే ఆయన మాన్లీగా ఉంటారు, బాగుంటారు, ఆయన సినిమాలు బాగుంటాయి. సో అలా ఆయన నేచర్ బాగుంటుంది, అందుకు ఇష్టం ప్రభాస్ గారు అంటే. ఓకే, టూ. థర్డ్? థర్డ్ ఇంకా అంతే, ఎవరు లేరు, అందరూ ఇంకా నార్మల్. ఓకే, తెలుగు నుంచి ఒకరు, తమిళ నుంచి ఒకరు, ఒకరిని చూస్ చేసుకున్నారు అంతే. సూపర్. సో ఈవెన్ డైరెక్టర్స్ మీరు వర్క్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఈవెన్ స్టార్ డైరెక్టర్స్ కానివ్వండి. నాకు వేరే డైరెక్టర్స్ గురించి, నేను వర్క్ చేసిన డైరెక్టర్ గురించి చెప్తాను. నాకు కంఫర్టబుల్గా అనిపించింది, నాకు ఇష్టమైన డైరెక్టర్ అంటే రాజేష్ గారు, సాయి రాజేష్ గారు, లైక్ స్టీవెన్ శంకర్, కొబ్బరిమట్ట కానీ హృదయ కాలం కానీ తీసిన డైరెక్టర్. ఐ ఫీల్ కంఫర్టబుల్, నాకు ఆ కంఫర్ట్ జోన్ అన్నది, ఆ కంఫర్ట్ లెవెల్స్ అన్నది ఆయనతో చాలా మంచిగా ఉంటుంది. ఆయన షూట్లో మాకు ఇచ్చే కంఫర్ట్ కానీ మాకు ఇచ్చే ఆ ఇది కానీ, నేను ఏదో వేరే షూట్కి వెళ్ళి చేసి రావడం కాదు కానీ నా ఫ్యామిలీతో నేను ఏదో బయటకు వెళ్ళినట్టు, లైక్ ఆ ట్రావెల్ అనేది, ఆ జర్నీ అనేది మీకు తెలుసు. కొబ్బరిమట్ట మూవీ చాలా టైం తీసుకుంది, అసలు బయట ఆడియన్స్కి తెలిసింది అది చాలా టైం తీసుకుంది. మాకు ఆ 3 ఇయర్స్ కానీ ఏదైతే ఉందో జర్నీ, 3 ఇయర్స్ 4 ఇయర్స్, అది మాకు చాలా షార్ట్ టైంలో అనిపించింది. సో నాకు ఆయన డైరెక్షన్ అన్న, ఆయన ఇదన్నా చాలా ఇష్టం. ఓకే, అండ్ సంపు గురించి ఈ కొత్త సంవత్సరంలో ఏం చెప్తారు? నిజంగా అంటే మీది గ్రేట్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక హీరో ఒక 2 సినిమాలతో అంత ఫోకస్ అవ్వడము, స్టార్ హీరోలకు వచ్చిన ఇమేజ్ రావడము అలాంటి, సో వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సంపు గురించి మీ పర్సనల్గా మీరు ఏం చెప్తారు? సంపు గురించి నా పర్సనల్ అంటే తను నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నాకు బాగా తెలుసు, చాలా మంచి పర్సన్ సంపు అనేది. సినిమా అనేది తీసేస్తే సంపు ఎలా బయట ఉంటాడో ఆర్డినరీ పర్సన్, అలాగే సినిమా షూట్స్ కానీ షూట్ ప్యాకప్ అనే టైం దగ్గర నుంచి తన బిహేవియర్ కానీ తన ఇది కానీ అలాగే ఉంటుంది. చాలా నార్మల్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్. ఇంకా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, నార్మల్, చాలా నార్మల్. మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా ట్రావెల్ చేస్తామో అలా ట్రావెల్ చేయొచ్చు తనతో. అండ్ ఈ ఇయర్ 2020 ఎలాగో అందరికి కొంచెం బ్యాడ్ తెచ్చింది, అప్ టు 2021 అన్న సంపుకి ఒక రేంజ్ లో నెక్స్ట్ అన్ని చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచి రావాలని కోరుకుంటున్నా. వీలైతే సంపుతో మళ్ళీ వర్క్ చేయాలి. మిగతా హీరోలకి సంపు అంటే ఆయన చేస్తున్నప్పుడు అదేదో పెద్ద హీరోలు ఫైట్ చేస్తే అలాంటి ఫైట్లు సంపు చేస్తుంటే కొంచెం నవ్వు కూడా వస్తుంటాయి. పెద్దరాయుడు లాగా కొన్ని గెటప్స్, కొబ్బరిమట్టలు, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అంటే మీరు ఆన్ సెట్ అయినా, సో హౌ డు యూ ఫీల్? నాకు కూడా అలాగే అనిపిస్తుంది, నవ్వు వస్తుంది, ఎందుకంటే ఫనీ అనిపిస్తుంది. సంపు అలాంటిది, మనం సిక్స్ ప్యాక్స్ వేసుకొని హీరో ఆ ఫైట్స్ చేయడం వేరు ఉంటుంది, అండ్ సంపు చేస్తుందంటే ఏ ఇలా ఉంది కానీ, బట్ ఓకే, ఇట్స్ గుడ్. ఇలా అంటే కామిక్ వేలో, కామెడీ వేలో కూడా, కామెడీ హీరోస్ కూడా ఫైట్ సీన్స్ అన్నది చేస్తుంటే మంచిది కదా, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు. వేరే వాళ్ళు కొత్త, లైక్ కొత్త వాళ్ళ ఇండస్ట్రీకి వస్తున్నా కూడా సంపు ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు,
ఓన్లీ ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ లోనే చేయాలా, ఏ నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా సెట్ అవ్వరా మూవీస్ దానికి అని ఒక ఇన్స్పిరేషన్ సంపు. సో ఆ కంప్లీట్ హోల్ జర్నీలో మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని అంటే సంఘటనలు కానివ్వండి, షూట్ టైంలో కానివ్వండి, బయట ఆన్ అవుట్ సెట్ కానివ్వండి. అంటే ఆ షూట్లో మేము పాల్కొల్లులో షూట్ చేసాము, ఒక 10 డేస్ చేసామేమో, 1 వీక్ 10 డేస్. ఆ 10 డేస్ అయితే పీక్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, లైక్ షూట్లో కానీ ఆఫ్ షూట్ కానీ చాలా ఎంజాయ్ చేసాం. అవుట్డోర్ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటా అనిపిస్తుంది, అబ్బా వేరే షూట్స్ కూడా అవుట్డోర్ ఇలాగే ఉండే, మంచిగా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉంది కదా, మంచిగా ఎంజాయ్. అసలు లేని దంటూ ఏమీ లేదు. అంటే ఆ షూట్లో కానీ అందరు కలిసిపోయి వర్క్ చేయడం, ఒక వేరే ఊరు వచ్చాం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అన్నట్టు టైం పాస్, మంచిగా బ్రేక్లో అందరం కలిసి కూర్చొని చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళం, అలా జరిగిందనమాట అవుట్డోర్ షూట్ మొత్తం. సంపుతో మీకు అంటే గుర్తుండిపోయిన ఏమన్నా మూమెంట్స్? సంపుతోని షూట్లో జరిగిన మూమెంట్స్ అన్నీ, ఇప్పుడు కూడా ఆఫ్ షూట్ అయినా కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఫోన్ చేస్తాడు, గీత హైదరాబాద్ వచ్చాను, మీరు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు, సంపుటి ఇలా వచ్చాను, ఓకే కలుద్దామని కలుస్తాం, కలిసి ఒక 1 అవర్ 1/2 అవర్ కూడా ఫుల్ నవ్వుకుంటాం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. సో ఎవ్రీ మూమెంట్ సంపుతోన్నది ఆల్ హ్యాపీస్, ఆల్ హ్యాపీస్, సూపర్. అండ్ ఇంకోటి ఇప్పుడు అంటే ఈ న్యూ ఇయర్లో మీరు ఏమైనా సైన్ చేశారా న్యూ మూవీస్కి, అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఈవెన్ మూవీస్ కానివ్వండి? అంటే 2020 సైన్ చేసిన ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అది స్టార్ట్ అవబోతుంది 2021లో, ఇంకా ఫైనలైజ్ అవుతుంది. అంటే నా వరకు ఓకే అయింది, మిగిలిన క్యాస్టింగ్ అంతా అవుతుంది అన్నమాట. సో ఇంకా మీరు ఏదన్నా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా సో మీ అభిమానులకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పటి వరకు నన్ను ఎలా బ్లెస్ చేశారో, ఇప్పటి వరకు నన్ను ఎలా ఎంకరేజ్ చేశారో, ఎలాంటి సినిమా చేసినా కూడా, నేను ఎలా వచ్చినా కూడా, ప్లీజ్ ఈ ఇయర్ కాదు ఎప్పటికైనా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, నేను ఈ ఇయర్ ఇంకా మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి అడగడం మర్చిపోయాను, సో నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 5కి నిజంగా గీతాంజలి కంటెస్టెంట్గా ఒకవేళ మీకు చాయిస్ వస్తే మీరు వెళ్తారా? ఆబ్వియస్లీ, అంటే నాకు లాస్ట్ సీజన్ నుంచి వెళ్ళమని మా ఇంట్లో కానీ కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు వెళ్ళు వెళ్తే బాగుంటుంది అని, కానీ నాకు భయం, నేను ఉండలేను. లైక్ ప్రతి ఒక్కరు నాకు తెలిసి మొబైల్స్ ఇవన్నీ అంటే రిలేషన్స్ ఇవన్నీ వదులుకొని రావాలి, 100 డేస్ రావాలి. అంటే మనకి ఈ మధ్య ఈ లాక్డౌన్ అలవాటు అయ్యడం వల్ల కొంచెం అలవాటు అయి ఉంటుంది, లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని ఉన్నాం కదా, సేమ్ అదే సిచ్యువేషన్. కాకపోతే మనకి టీవీస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు ఉండదు అంతే. కాకపోతే నేను జనాల్ని వదులుకొని ఉండలేను, నా క్యారెక్టర్ అలాంటిగా చాలా అటాచ్ అయిపోతాను జనాలతో, అలాంటి జనాల్ని వదిలే రోజు కలిసి పర్సన్స్ని నేను కలవకుండా చూడకుండా ఉండలేను. సో అక్కడ కూడా కొత్త పర్సన్స్ ఎంటర్ అవుతారు కానీ వాళ్ళతో నాకు అటాచ్మెంట్ కానీ నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను, అండ్ నాకు పీక్స్ ఆఫ్ కోపం వచ్చేస్తుంది. అది నేను అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి ఒక పర్సన్ తెలిసిన వాళ్ళతో ఉంటే ఏదైనా చిన్న గొడవ అయినా చాలా డిప్రెషన్ అయిపోతాను, చాలా డిస్టర్బ్ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెచ్చుకోవాలనుకోవట్లేదు నా దీంట్లో. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఈ సీజన్ చూసారా? చూసాను. సో హౌ డు యూ ఫీల్ బిగ్ బాస్ సీజన్ 4 ఎలా అనిపించింది? సీజన్ 4 స్టార్టింగ్లో నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటిది, కొంతమంది నాకు తెలుసు ఈసారి కొత్త ఫేసెస్ ఏంటిది, ఎందుకంటే ఆపర్చునిటీస్ లేడ వల్ల కూడా. కానీ లాస్ట్ వచ్చేసరికి చాలా అన్ని సీజన్స్ కానీ ఈ సీజన్ చాలా క్లిక్ ఇచ్చింది. నేను అనుకున్నా ఎందుకు ఇలా కొత్త కొత్త వాళ్ళని తెలియని వాళ్ళని పెట్టారు, ఓకే ఫైన్ కొత్త వాళ్ళని పెట్టే ఎలా నడుస్తు అంత ఎక్కువ నడవదేమో అనుకున్నాను. కానీ లాక్డౌన్ రేటింగ్ కూడా చాలా మంచిగా వచ్చి ఉంటుంది వాళ్ళకి, అండ్ ఓకే లాస్ట్కి వచ్చేసరికి అందరికి మంచి బూస్టప్ ఇచ్చింది ఈ సీజన్, సీజన్ 4 అయితే. అండ్ నేనేమనుకున్నాను అంటే స్టార్టింగ్ అఖిల్ గెలుస్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ అఖిల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. తర్వాత వచ్చేసరికి ఓకే సోహిల్ గెలవాలి, సోహిల్ గెలవాలని ఉంది, అఖిల్ గెలుస్తాడేమో అని స్టార్టింగ్, తర్వాత సోహిల్ గెలవాలనిపించింది. తన మేనరిజం కానీ తన మీద ఎక్కువ అందరూ జనాలు బయట అట్రాక్ట్ అయ్యేసరికి, బట్ అబ్జిత్ అయినా హీ డిజర్వ్స్ ఇట్, ఆ విన్నింగ్ టైటిల్ అనేది తను క్యారీ చేయగల పర్సన్ అబ్జిత్. ఓకే, సో ఫైనల్గా అంటే గ్రాండ్ ఫినాలలో వచ్చేసరికి సో అంటే ఫైనలిస్ట్
అభిజిత్ కి రావడం కరెక్టే అంటారా? అంటే చాలా మంది కొంత సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి, లేదు టైటిల్ ఒకరికి ఇవ్వాల్సింది ఇంకోరికి ఇచ్చారని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ చేశారు వీడియోస్. నేను పర్సనల్ గా ఏమనుకున్నా అంటే చెప్పాను కదా, సోహిల్ గెలుస్తాడు గెలవాలి అని అనుకున్నా, బట్ అభిజిత్ గెలిచాడు. అభిజిత్ గెలిచిన తర్వాత ఆ టైటిల్ ఏదైతే తీసుకున్న తర్వాత ఆ ఒక్క షార్ట్ నేను చూస్తున్నప్పుడైతే నాకు అనిపించింది, అబ్బా ఆ పర్సన్ కి ఆ టైటిల్ డిజర్వ్ కదా, తన ఆ టైటిల్ ని లైక్ ఆ స్టాండ్ తీసుకోగలడు, మార్కెట్ లో ఆ నేమ్ నిలబెట్టుకోగల పర్సన్ అభిజిత్. ఓకే, సోహిల్ ఎలా క్యారీ చేస్తాడు నాకు తెలుసు. సోహిల్ వే అంత డిఫరెంట్, జనాలతో గానీ ఇదంతా థిన్ వే ఆఫ్ క్యారింగ్ డిఫరెంట్. సో ఈ టైటిల్ కి యాప్ట్ అభిజిత్ అన్న అనిపించింది నాకైతే పర్సనల్ గా. సో ఈ సీజన్ లో అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్స్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుండి మీకు మీకు అంటే మీరు జనరల్ గా మనం బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మన ఫోకస్ మనకు నచ్చిన వాళ్ళ మీద ఎక్కువ పెడతా ఉంటాం, అరే ఏం చేస్తాడు ఏం జరుగుతుంది చూడాలి. సో అలాంటి కంటెస్టెంట్స్ ఎవరున్నారు? నాకు ఫస్ట్ గంగవ్వ. గంగవ్వ మా ఇంట్లో కూడా అందరికి గంగవ్వ అంటే ఇష్టం. తర్వాత నాకు నేను మంచిలో కొన్ని రోజులు చూడటం మానేసిన, మా సిస్టర్ కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అనమాట, వాళ్ళు మటన్ చికెన్ మటన్ అంటుంటే ఏంది అనుకొని ఎప్పుడు చూసినా సోహెల్ వీడియోస్, ఎప్పుడు చూసినా టీవీలో అదే లేకపోతే యూట్యూబ్లో ఇదే వీడియోస్ చూసిన, ఏంటిది అని చూస్తే సోహెల్ మీద అప్పటికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది నాకు. అప్పుడు సోహెల్ చూస్తున్న కొద్దీ సోహెల్ బాగా నచ్చాడు. సోహెల్ సో మీకు నచ్చిన కంటెస్టెంట్ సోహెల్? సోహెల్ అండ్ గంగవ్వ. సోహెల్ అండ్ గంగవ్వ. ఓకే, ఇంతకు ముందు నేను అడిగాను బిగ్ బాస్ సీజన్ 5కి మీకు ఛాన్స్ వస్తా అంటే నా వల్ల కాదు అన్నారు. అండ్ వన్ మోర్ ఐ సారీ మధ్యలో ఇంటరప్ట్ చేసాను, అండ్ మెహబూబ్ దిల్సే అనుకుంటా, మెహబూబ్ తను కూడా స్టార్ట్ అంటే ఈ ఇక్కడ బిగ్ బాస్ కి రాకముందు తన ఇష్టం ఉండే టిక్ టాక్స్ వల్ల అంత, తన టిక్ టాక్స్ అంతా చూసేదాన్ని మెహబూబ్ అంటే ఇష్టం ఉండే, బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ సోహెల్ కి షిఫ్ట్ అయ్యాను. అవునా? సూపర్. ఒకవేళ మీకు రెమ్యునరేషన్ ఇంత అంటే హైగా ఇస్తాము, సో మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి మీకు కాల్ వస్తే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారా మరి వెళ్ళడానికి? వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈసారి, అంటే నాకు లాక్డౌన్ లో అలవాటు అయింది కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది, ఐ విల్ ట్రై టు గో, వెళ్తా. సో ప్రతి సీజన్ చూస్తుంటారా మీరు బిగ్ బాస్? చూస్తాను. సో బిగ్ బాస్ మొత్తానికి ఫాలో అవుతారు మీరు? ఫాలో అవుతారు. చాలా మంది బిగ్ బాస్ అంటే అబ్బా బిగ్ బాస్ గురించి అడగొద్దు అని చెప్పేసి వచ్చిన గెస్ట్ చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలం, అంటే ఆర్టిస్ట్ కానివ్వండి ఈవెన్ వేరే కామెడియన్స్ కానివ్వండి, బట్ మీకైతే పాజిటివ్ ఉంది బిగ్ బాస్? 100 డేస్ ఇంట్లో కూర్చొని ఎవరేం చేసిన ఏం పని చేస్తారు ఎవరైనా? ఏం లేవు, మ్యాక్స్ వర్క్ ఎట్ హోమ్, ఇంట్లో టైం పాస్ అంటే బయటకు తిరగలేరు, ఎంతసేపు తిరుగుతారు, ఇంట్లో అలవాటు అయిపోయింది కదా. మ్యాక్స్ షో ఎంటర్టైన్మెంట్ షో అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది బీబీ. స్టార్టింగ్ లో మేబీ అబ్బా వీళ్ళేంటి ఎవరు తెలియదు కొత్త వాళ్ళని పెట్టారని కొంతమందికి ఉండొచ్చు, కానీ ఇలా పోతున్న కొద్దీ అలవాటు అయిపోయి ఆ ఫేసెస్ మంచిగా అనిపించింది ఆ షోని. ఓకే, మీకు జీవితంలో నేర్పిన గుణపాఠం అంటే ఆ సిచ్యువేషన్ కానివ్వండి ఆ మూమెంట్ కానివ్వండి ఏంటి? ఫ్రెండ్షిప్, ఎవరిని నమ్మద్దు అసలు, లైక్ ఫ్రెండ్ అన్న వాళ్ళే పెట్టుకోదు, ఫ్రెండ్స్ అంటే నార్మల్ ఫ్రెండ్స్ పెట్టుకోండి, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ టు యువర్ హార్ట్ అని ఎవరిని లైక్ ఎవరిని అనుకోవద్దు, ఎవరిని నమ్మద్దు. అది ఇంకా బాగా లైక్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది కాకుండా లైక్ ఈ 2020లో కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు ఫ్రెండ్స్ అనేది వద్దబ్బా, మన లైఫ్ మనం వరకు చూసుకుందాం, మన పర్సనల్ థింగ్స్ మన వరకు పెట్టుకోవాలి. పేరెంట్స్ ఉన్నారా మనతో హ్యాపీగా, మనం వాళ్ళతో ఉన్నామా, మన క్లోజ్గా ఉన్న కొంతమంది లిమిటెడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిస్తే హాయ్ బాగున్నావు అంటే బాగున్నాం అంతే, తర్వాత అలా ఉంచుకోవాలనుకున్నాం. కానీ నెవర్ ఎవర్ క్లోజ్ విల్ మన క్లోజ్ రా, విల్ నా క్లోజ్ ఫ్రెండ్ రా అని ఎవరిని అనుకోవద్దు. ఓకే, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఫ్రెండ్స్ మీద మీకు ఇలాంటి ఒపీనియన్ రావడానికి రీజన్ ఏంటి? రావడానికి రీజన్ అంటే నేను ఫేస్ చేసిన లైక్ సిచ్యువేషన్స్ అలాంటివి కొంతమందితో. తెలుసుకోవచ్చా అది? తెలుసుకోవచ్చా అంటే యా నార్మల్గానే ఫ్రెండ్షిప్ని ఒకరిని నమ్మి ఒక వేలో వెళ్తూ ఉంటాం వాళ్ళతో, చాలా ఒకరిని నమ్మాలంటే చాలా డీప్కి వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. ఇంకా పిన్ టు పిన్ నేను ఇప్పుడే ఓట తాగిన, నేను ఇప్పుడే లేచిన అని చెప్పి అలవాటు నాది. సో అలా చెప్పి చాలా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళని నమ్మి, వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ని కాపాడుకోలేదు. నేను వాళ్ళకి ఇచ్చిన ఆ స్టాండర్డ్ కానీ ఆ ఇది కానీ నా అట్లా ఎక్కడో పెట్టేసుకుంటా, అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఏంటి మీకు అంటే జరిగిన నమ్మక ద్రోహం అనుకోవచ్చా? నమ్మక ద్రోహం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నాకు టర్మ్స్ పడలేదు,
తర్వాత పడకపోయినా మనం దూరం దూరం ఉండాలి కానీ లేకపోతే ఒక మాట అనుకుంటామేమో కానీ మీరు వెనకాల ఉండి మనల్ని పొడుస్తారంటారు కదా వెన్ను పొట్టు పొడవడం అనేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అది అయిపోయిన సంఘట ఇప్పుడు 2020లో నేను చెప్పలేను ఆ సిచ్యువేషన్స్ కానీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా పక్కనే మంచిగానే ఉన్నారు నాకేం చేయలేదు వాళ్ళకి నాకేం గొడవ జరగలేదు కాకపోతే వాళ్ళు మనకి తెలియకుండా మన గురించి మాట్లాడడం కానీ మన గురించి చేసే పనులు కానీ అది చాలా హర్టింగ్ అనిపించాయి నాకు నాకు తెలిసినట్టు వాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకు సో ఐ పర్సనల్లీ థింక్ దట్ నాకు ఫ్రెండ్షిప్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకునే పర్సన్స్ ఎవరిని పెట్టుకోవాలనుకోవట్లేదు పెట్టుకోను కూడా జీవితంలో మీరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేసినటువంటి ఒక పర్సన్ ఎవరు ఉన్నారు లైక్ అంటే ఇన్ ద గుడ్ వే ఆర్ అది ఎలా అయినా కావచ్చు ఇంపాక్ట్ చేసిందంటే నేను ఎవరిని అంత ఎక్కువగా తీసుకోవడం మానేసా మేబీ నాకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల చెప్పాను కదా సో నేను ఎవరిని అంత హార్ట్కి తీసుకున్నాను నాకు ఇంపాక్ట్ జరిగినా నా ఫ్యామిలీ వల్లే నాకు మంచి జరిగింది మ్యాక్స్ ఇంపాక్ట్ నా ఫ్యామిలీ వల్ల ఏం కాదు బయట వాళ్ళ వల్లే అవుతూ ఉంటే నాకు అంత మంచి జరిగింది అయితే నా ఫ్యామిలీ వల్లే ఓకే సో గీతాంజలి గురించి మాకు తెలియని ఒక రహస్యం ఏంటి మాకు తెలుసుకోవాలని అది మా ప్రేక్షకులు కూడా తింటారు తెలియని ఒక రహస్యమా గీతాంజలికి ఎప్పుడు పాడుకోవడం ఇష్టం ఎప్పుడు 24 అవర్స్ గీతాంజలిని పడుకోమన్నా తినకుండా పడుకోమన్నా ఏమన్నా పడుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను సో అదే మీ గ్లామర్ సీక్రెటా ఎస్ ఎక్కువసేపు పడుకుంటాను లవ్ టు స్లీప్ ఎక్కువసేపు అదే మీ సీక్రెట్ ఓకే ఫైనల్గా సో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా సో మా ప్రేక్షకులకు ఇంకేమైనా చెప్పాలనుకుంటే సో విల్ వైండ్ అప్ ఓకే ఏం లేదు అందరూ 2020లో చాలా బ్యాక్ అయిపోయారు ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు చాలా ఎకానమీ కానీ అన్నీ బ్యాక్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ అందరూ ఇప్పుడే కొంచెం మళ్ళీ ఫార్వర్డ్ స్టార్ట్ చేస్తున్నారు మీ వర్క్స్ అని కాబట్టి బీ కేర్ఫుల్ కొంచెం కేర్ఫుల్గా ఉండి మళ్ళీ కొత్త వైరస్ ఏదో స్ప్రెడ్ అవుతుందని విన్నాను సో ఇది కూడా మీ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి అందరు హ్యాపీగా ఉండండి 2021 అందరికీ మంచిగా లైక్ కెరియర్ వైజ్గా కానీ హెల్త్ వైజ్గా కానీ వెల్త్ వైజ్గా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అవును మీరు పాడలు బాగా పాడతారా అస్సలు పాడు ఇంట్రెస్ట్ వెరీ బ్యాడ్ అసలు పాడరు నిజం చెప్పండి ఇప్పుడు నేనేం పాడించను ఓకే సో నిజంగా అంటే ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు సీరియస్లీ ఈ ఈ రోజు వరకు వచ్చిన ప్రపోజల్స్ ఎన్ని ఎన్ని అయ్యి ఉండొచ్చు మీకు అంటే మీరు ఈ అందాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ అందం చూసి ఎంతమంది ప్రపోజ్ చేశారు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి స్కూలింగ్ నుంచి వచ్చినాయి చాలానే వచ్చినాయి లైక్ ఐ డెంట్ కౌంట్ సంథింగ్ ఎక్కువే వచ్చింది లైక్ 20 అనుకుంటున్నాను దానికి 20 తెలిసి తక్కువ ఉండొచ్చు ఎక్కువ చాలా మంది వచ్చిన్నారు బట్ కొన్ని లిమిటెడ్ మెంబర్స్ నేను తీసుకోగలను బాగా కనెక్ట్ అయితేనే నేను ఇది చేయగలను సో దాంట్లో బ్రేకప్స్ ఉన్నాయా ఆబ్వియస్లీ ఎన్ని ఉండొచ్చు ఒక 2 బ్రేకప్స్ ఉన్నాయి సో అది స్కూలింగ్లో స్కూలింగ్లో అంటే స్కూలింగ్ అంటే ఇంటర్ అలా ఒకటి తర్వాత ఏం చూసి పడిపోయారు ఆ ఇంటర్లో మీరు ఆ అబ్బాయి ఎలా పడేశాడు మిమ్మల్ని అప్పుడు అంతే ఏం లేదు నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ ఉంటాం కదా అలాగే నార్మల్ అంటే అప్పుడు ఎక్కువ గొడవల్లో ఫస్ట్ వెళ్ళి ఇప్పుడంటే గొడవలంటే కొంచెం భయపడి లేకపోతే మనం అన్న ముందుకెళ్ళేదో చేస్తాం అప్పుడంటే గొడవ అబ్బా వాడు కొడుతున్నాడే వాడు కొడుతున్నాడు మన గురించి కొడుతున్నాడు లేకపోతే గొడవ పడుతున్నాడు అనే దానికి చిన్న చిన్న దానికి అట్రాక్ట్ అవుతాం కదా అలా స్కూల్లో ఎలా ప్రపోజ్ చేస్తుంది అంటే స్కూలింగ్ అంటే ఇంకా భయం ఉంటుంది ఆ టైం ప్రపోజల్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ స్కూల్ చదివాను అంటే లైక్ కోయిడే కాకపోతే అబ్బాయిల బ్లాక్ వేరుంటుంది అమ్మాయిల బ్లాక్ వేరుంటుంది వాళ్ళకి మనకు వాళ్ళు లెటర్స్ అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని అనమాట నా 9th and 10th అక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు ఫుడ్ తినాలని ఏం తినాలని మా బ్లాక్కి రావాలి వచ్చేటప్పుడు ఒక లెటర్ రాసుకొని వచ్చి ఇలా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ బ్లాక్లో కనెక్ట్ అయిన వాళ్ళు అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఒకే ఆటోలో కానీ లేకపోతే ఒకే దీంట్లో వెళ్తారు కదా వాళ్ళకి నువ్వు మీ ఫ్రెండ్కి ఇచ్చేసాయని మా ఫ్రెండ్స్ త్రూ నాకు లెటర్స్ పంపించడం
ఇవన్నీ చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. సో ఏమైంది లాస్ట్ కి అక్కడ స్కూల్ లాస్ట్ కి ఏమైంది, మా డాడీ యాక్చువల్లీ మా డాడీ కూడా స్కూల్ కి వర్క్స్ చేసేవారు అన్నమాట, లైక్ ప్రింటింగ్ వర్క్స్ అని అన్ని మా ఆఫీస్ కి వచ్చేవి. ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్, నేను వైజాగ్ పుట్టి పెరిగింది, అక్కడ స్కూల్ వర్క్స్ అని మా ఆఫీస్కే వచ్చినాయి. సో ఆఫీస్కి డాడీ లైక్ స్కూల్కి వచ్చేటప్పుడు రెండు మూడు సార్లు ఇన్సిడెంట్స్ చూశారు. ఒక్క ఇన్సిడెంట్ అయితే ఒక అబ్బాయి అయితే దొరికిపోయాడు, ఫుల్ అంటే ఫుల్ టు ఫుల్ కొట్టడం అంటే మామూలు కొట్టలేము అని ఆయన. మీ డాడీ కొట్టారా? నేను ఎలా వస్తాను, నేను ఎలా వస్తాను. అప్పటి నుంచి మా డాడీ స్కూల్కి వస్తే అందరికి భయం, అమ్మాయిలు కూడా ఎవ్వరు మాట్లాడరు అసలు. సో అక్కడైతే ఇక ఏం జరగలేదు. ఏం జరగ. సో ఇంటర్మీడియట్ లో ఎలా మరి ఎందుకు బ్రేకప్ అయ్యారు? ఇంటర్మీడియట్ లో అంటే అది చిన్న వయసు, ఏదో ఫీలింగ్ అట్రాక్షన్ అంతే. సెకండ్ అదే సెకండ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఓకే ఇట్స్ గోయింగ్ నార్మల్ గా ఒక త్రీ ఇయర్స్ నుంచి. మీ నిజ జీవితంలో మీకు మంచి ఆప్తురాలు మంచి మిత్రురాలు అయినటువంటి షకిల గారి గురించి, మీ బాండింగ్ గురించి, మీ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీతో మీకు దానికి చాలా దగ్గర కనెక్టివిటీ ఉందని విన్నాను. అవును అవును. సో ఆ దగ్గర కనెక్టివిటీ మీ ఇద్దరి మధ్యలో అసలు ఇలా ఏర్పడింది, ఆ పరిచయం ఎప్పటి నుంచి ఉంది మీకు? సో ఇంత గట్టి బాండింగ్ అవడానికి ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా చోట్ల మీరు చెప్పారు తను నాకు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్, షీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అని. అవును. అంటే లైక్ ఒక 4-5 ఇయర్స్ అవ్వబోతుంది మా అక్కతో నాకు ఆ బాండింగ్. అక్క అన్నానంటే ఎంత క్లోజ్ అన్నది అర్థం చేసుకోవచ్చు. షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. అంటే మా పేరెంట్స్తో పాటు ఈక్వల్గా ఉండే, నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను షేర్ చేసుకోవడం ఎక్కువ, నా ఫ్రెండ్స్తో కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నేను తనకిస్తాను అన్ని మ్యాటర్స్ షేర్ చేసుకోవడం. నాట్ ఈవెన్ ఎవ్రీ పిన్ టు పిన్ విషయం తనకైతే నేను చెప్తాను కన్ఫర్మ్. అలాగే తను కూడా ఏ మ్యాటర్స్ ఉన్నా కూడా నాకు ప్రతిదీ ఇంటిమేట్ చేస్తుంది, ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. ఏ బాధ ఉన్నా, ఏ హ్యాపీనెస్ ఉన్నా, ఏం దా అసలు దాచుకోదు, ప్రతిదీ చెప్తూ ఉంటుంది అన్నమాట. నాకు యాక్చువల్లీ కొబ్బరిమట్ట మూవీ నుంచే పరిచయం. ఫస్ట్ డే షూట్కి వచ్చింది ఓకే, అంటే మా పేరెంట్స్ చెన్నై అన్నమాట, మా డాడీ చెన్నై, మమ్మీ బెంగళూరు, సో అక్కది కూడా చెన్నై కదా. అలా రిలేట్ అయ్యి అయ్యి క్లోజ్ అయ్యి ఇంకా తను హైదరాబాద్ వస్తే ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. అన్న వదిన అనుకుని మా పేరెంట్స్తో ఫుల్ కలిసిపోయి మేము వెళ్ళిన చెన్నై వెళ్తే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. ఇంకా ఇంకా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్లా అయిపోయి ప్రతిదీ షేర్ చేసుకోవడం, ఒక ఎవ్రీ ఇక్కడికి వస్తే మన ఇంట్లోనే ఉంటుంది. అలా ఆ బాండింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ బాండింగ్ అయిపోయింది. మూవీ వైజ్గా కలిసి మూవీ కన్నా ఆ మూవీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీగా ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. అంటే తన గురించి చాలా తెలుసుకున్నారు మీరు, తను మీతో చాలా షేర్ చేసుకుంది. అలా షేర్ చేసుకున్నటువంటి విషయాలలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి విషయం ఏంటి? మేబీ తన స్టోరీ, లైఫ్ స్టోరీ. తను చాలా స్ట్రగుల్స్, అంటే లైక్ ఇప్పటికీ ఒక ఇండిపెండెంట్ ఫుల్ గ్రోత్ వచ్చిన ఇండిపెండెంట్ ఉమెన్ అన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉమెన్ తను. తన్ని చూసి నేను చాలా చాలా అంటే చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, సిచ్యువేషన్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ. తన స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ నేను నార్మల్గా ఒక షకీలాగా చూసాను స్టార్టింగ్లో. చూసి ఓకే అంటే ఆ మూవీస్ వైజ్గా వదిలేస్తే తన ఇంటర్వ్యూస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆవిడ ఎమోషనల్ ఇంటర్వ్యూ కానీ అలా నేను కూడా ఉండే. తర్వాత తర్వాత ఇన్ డీటెయిల్గా ఆవిడ చెప్తున్న ప్రతివిని అబ్బా ఇలాంటి ఒక లేడీ, ఎంత స్ట్రాంగ్ లేడీ ఉన్నారు, అలా నేను కూడా స్ట్రాంగ్ అవ్వాలి కదా, ప్రతి సిచ్యువేషన్ ఆవిడ ఓవర్కమ్ చేస్తుంది. ఎమోషన్ ఆ నిమిషం ఎమోషనల్ అవుతుందేమో, తర్వాత స్ట్రాంగ్గా లైట్ తీసుకునే లైట్ పర్వాలేదు, దానికి దెబ్బ కొట్టే పైకి వెళ్తుంది కానీ అసలు వెనక్కి తిరిగి చూసే పర్సన్ తను కాదు. సో తను చాలా విషయాల్లో నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ జస్ట్ 2 డేస్ బ్యాక్ మొన్న 31st కానీ అంతా ఇక్కడే హైదరాబాద్, తను వస్తే కన్ఫర్మ్గా నాకు ఇంటిమేట్ చేసి ఫోన్ చేసి తను కలుస్తుంది, లేకపోతే మా ఇంటికి రావడం అలా జరుగుతుంది. అవును అవును అవును. ఇప్పుడంతా గుడ్ కూల్ గోయింగ్. మొన్నే తన ఫస్ట్కి నిన్న తన బయోపిక్ రిలీజ్ అయింది కదా, అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. షకీల గారి బయోపిక్ చాలా మంచి. అక్క ఇప్పుడు ఓకే గుడ్. మంచి రిలేషన్ చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇది సెకండ్ టైం మీరు మా స్టూడియోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు.
అంటే మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఫీల్ అవుతాడా మన ఇలా అడిగితే గీతాంజలితో ఒక హగ్ హగ్ అయ్యో షూర్ షూర్ అలా ఏం లేదు సో మీకు ఆల్రెడీ గిఫ్ట్స్ వచ్చేసినాయి కదా బయట బయట రావడం వేరు చాలా మంది ఇస్తుంటారు ఇట్లానే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది వస్తుంటారు న్యూ ఇయర్ గిఫ్ట్ హీరోయిన్ తోటి అండ్ విష్ యూ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి సో మిమ్మల్ని మళ్ళీ తెర మీద మంచి హీరోతో చూడాలని ఉంది విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్